ఏంటి గొడవ? ప్యాలెస్ లో పనిచేయడానికి వచ్చారా? రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు? ఎవరు అలా చెప్పింది? నేను అలా చెప్పింది మీరు కాదు, మా బాబాయే అలా చెప్పాడు. అవునండి, వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీటికి ఏమైనా రూల్సా? మెంటలా? ఎడివాడు రై కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ అయ్యా ఇక్కడరా సార్. కాంట్రాక్టర్ అయ్యా వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు? అయ్యో రై నీకు నేనేం చెప్పాను రా, నీకు నేనేం చెప్పాను రా. బాస్ వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని ఏం చెప్పలేదుగా. పాట పాడారా? పాట పాడారా సార్? రే నీకు నేను ఏం చెప్పాను రా, నోరు మూసుకొని ఊరుకోండి రా అన్నాను కదరా. నా బొచ్చులో రాయసిందాక మీరు ఊరుకోర్రా. బాబాయ్ ఏమా పిలిచావా? పిలిచింది నిన్ను కాదు నన్ను. ఏమా ఇప్పుడు పాడింది ఎవరు? ఎవడో పెయింట్ చేసే అబ్బాయి అమ్మా, తెలివికి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో నో నో, చాలా బాగా పాడుతున్నాడు. పాడమనండి, ఐ లైక్ ఇట్. పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా, పాడండి. పాడండి రా, స్తంభాల్లో నిలబడ్డారంటే మీ పాటకు ఆర్కెస్ట్రా కావాలా? పాడండి. పాడతారు పాడతారు సార్. పాడండి రా, పాడండి రా, పాడండి రా. ఒరే మీకు దండం పెడతారు, పాడండి రా. చెప్పో. చెప్తాను సార్, చెప్తాను చెప్తాను. పాడండి రా, పాడండి రా, పాడండి రా. మీ దొబ్బలు లేక పాడండి రా, పాడండి రా, పాడండి రా. ముట్టొస్తానండి. అచ్చా ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి, కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ చోటు కావాలి. ఇంకా ఏంటి? ఇంకా ఫెరెక్స్ ఇవ్వండి. నాకు ఫెరెక్స్ ఇవ్వండి. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి. మూడు మూడా? ఇదిగో పాలసీ సార్, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వారికి అసలు బుద్ధి లేదండి. పాలసీ సార్ ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివైన వాడిని కనుక పాలసీ సార్తో పాటు బేబీ కావాల్సిన అన్ని తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటి నా లుంగి ముక్కలు ముక్కలు చేశావు? ఇందాక బేబీ పాస్ పోసింది, ఆవిడేమో మెత్తటి గుడ్డముక్క కావాలన్నారు, అందుకని నీ లుంగి ఇచ్చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నావి శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా? ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా, నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్లేదా? అంతేలే, మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి. నువ్వురా మా ఆనంద్ కూతురా, నువ్వు నాకు వాడినంటే ఒట్టు. సారీ చెప్పాను కదరా. సుధా నేను వచ్చేస్తాను రా. ఇదిగోరా పోడబాది. రే సుధా, రే ఆగ్రాంటే. వాసన అదిరిపోతుంది, ఈ రోజు పట్టు పట్టాల్సిందే. అంతేగా అన్నయ్య, ఎక్స్రే చేసి మరీ ఆకలి పెంచుతున్నాను. ప్రొద్దున నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే సొంటే లరా. ఏంటి రారా? రే పాపం వాణ్ణి కూడా పోంచమందావా? అలాగే అన్నయ్య. ఏంటి ఏంట్రా ఈ మధ్య కనపడ్డ మానేసు? ఇదరా అక్కడి నుంచి పిలిచింది అసలు పడుగు తెలుస్తుంటే. నీకు అంతర్చెడు పని ఏంట్రా? నీలాగా నాకేం పని పాట లేదనుకుంటున్నారా? ఇలా చెట్టు కింద గుర్తు సొల్లుగప్పుడు చెప్పుకోవడానికి టూరింగ్ టాకీస్ లో టైటానిక్ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చింది, చూడ్డానికి వెళ్తున్నాను. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేశారు. అసలు మీరు టైటానిక్ సినిమా గురించి విన్నారా? వినలేదురా. వినాలయ్యా, ఊరికే ఎప్పుడు చూసినా గులేబా కావాలి కదా. ప్రమిళాచరణ సినిమాలు చూడటం కాదు, నాలాగా ఇంగ్లీష్ సినిమాలు చూసి జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలయ్యా. వస్తా సినిమా చూసి కచ్చెత్తాలి. వదిన వంటలు అద్దరు కట్టేసింది. కోడి జాయింట్, చేపల పులుసు, మటన్ కుర్మా, కోడి గుడ్లు, చికెన్ బిర్యానీ, మసాలా బాగా దట్టించుట్టారే. అవన్నీ నీకెందుకురా?
ఏదో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలనో? ఏ ఇంగ్లీష్ సినిమా అన్న? పెద్ద ఇంగ్లీష్ సినిమా మన ఆదు సుబ్బారావు గారు తెలుగులో మూగమరుసలు ఎప్పుడో తీశారు, దాన్ని తిరిగేసి టైటానిక్ అని తీశారు. కాకపోతే అందులో గోదావరి, ఇందులో సముద్రం, అందులో పడవ, ఇందులో ఓడ, అంతే. మరేదో జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అన్నో? అబ్బే అది లేని వాళ్ళకు, మరలాంటి వాళ్ళకి ఎందుకు? భోజనం రెడీ, రండి. కాలనీ కాలనీ అదిరిపోయింది కదూ వెదవలు, మళ్ళీ ఈ కాలనీలు అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను, కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. మీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనబడుతుంది గుర్రపు జడితే, మోస్ట్ పవర్ఫుల్ లేడీ, బాగా ఎదురొచ్చేద్దే. సరే క్లోజప్ లో చూసుకుందారి పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రాడుకు రిచ్ అయ్యి మన్నోడే కొత్తగా వచ్చాడు, రిచ్చాక నేను హామీ ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కానీ తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వెల్ చేసుకుంటావో శుభం కార్డ్ చేసుకుంటావో నీ ఇష్టం, మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాస్కో వేసుకో. ఎప్పుడు నవ్వేది ఎవరు? పొట్టులో గాంధీ. మనిషికి మత్తెక్కించేది పొట్టులో బ్రాందీ. ఎంత తిన్నా తినాలనిపించేది పిడత కింద పప్పు. అన్నిటికంటే వేగమైంది పీటి ఉష. కారమైంది పీటి కిళ్ళి. ఎర్రనైంది నీ పెదాలు. తెల్లనైంది నీ మనసు. చల్లనైంది ఫ్రిజ్ ఐసు. రుచికరమైంది చేపల పులుసు. రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు. ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది అమ్మో. నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు గానమ్మా, ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించు బాక. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తమ్మి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే, వాడి కన్ని పట్లు నేనే నేర్పాను. ఇదిగో నర్సక్క, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లీ అబ్బాయే. అవును. కౌన్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఎవరైతే వాటికి కరెక్ట్ గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా. ఓకే మిస్టర్ బసవయ్య, సారీ రంగా, మొదటి ప్రశ్న నీకు. నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది? ఉత్తరం. యు మీన్ లివ్ లెటర్? నో, లవ్ లెటర్. మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అల్లా డబ్బులు వస్తున్నాయి. అందరికి ఇమెయిల్ అయితే అయినా బీమెయిల్, బ్లాక్ మెయిల్. నిన్ను కెలగటం నాదిరా బుత్తక్కువ, మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు, నువ్వు సైలెంట్ అయిపో. ఏంట్రా? ఓకే, సృష్టిలో తీయనిది ఏది? రామ్ బ్యారీ, మీనాక్షి సరే, మిడపాన్. ఆ